ఓం శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో దీపం ఈ సమయంలో వెలిగిస్తే వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు. ప్రేక్షకులకు విన్నపం అండి, మీకు కానీ ఈ దీపావళి అమావాస్య పూజకు లక్ష్మీ గవలమాల, ధనలక్ష్మి కుబేర యంత్రం, ఇత్తడి కుబేర దీపం, గోమతి చక్రాలు, లక్ష్మీ గణపతి కాయిన్ కావాలంటే మీరు ఈ క్రింద ఉన్న మెయిల్ ఐడిని సంప్రదించండి. అదేవిధంగా మీకు ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వస్తువుల్లో ఏదన్నా కావాలన్నా, అలానే మీకు ఈ కార్తీక మాసానికి సంబంధించిన రుద్రాక్ష మాలలు కానీ లేకపోతే శివాభిషేకం కానీ మీరు చేయించుకోవాలనుకుంటే మీరు ఈ క్రింద ఉన్న మెయిల్ ఐడిని సంప్రదించగలరండి. మీకు ఇంకా ఏమన్నా పూజా ఐటమ్స్ కావాలన్నా సరే మీరు ఈ క్రింద ఉన్న మెయిల్ ఐడిని సంప్రదించవచ్చండి. పౌర్ణమి నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరణ చేసే సమయాన్ని మనం కార్తీక మాసంగా చెప్పుకుంటాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి శివరాత్రి పర్వదినానికి ఎంతైతే విశిష్టత ఉన్నదో అంత విశిష్టత ఉన్నది. ఈ పౌర్ణమిని మనం త్రిపుర పూర్ణిమ అని, దేవ దీపావళి అని అంటాం. ఆశ్వయుజ అమావాస్య అనగా దీపావళి తర్వాత రోజు నుంచి మనకి కార్తీక మాసం మొదలవుతుంది. ఆ తర్వాత కార్తీక మాసం పూర్తయ్యేంత వరకు మనం దీపాలు వెలిగిస్తే మనకి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు మన ఇంట్లో పూజ చేసుకుని తులసి కోట ముందు మనం దీపాలు వెలిగిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా శివాలయంలో ఈ కార్తీక మాసంలో ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అంటారు కదా, శివాలయంలో దీపం కాని వెలిగిస్తే మనకి పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఎన్నో జన్మల పుణ్యం అనేది మనకి లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో భూమి చంద్రుడికి చాలా దగ్గరగా ఉంటాడు. చంద్రుడు వెలుగుతో పాటు చలి తీవ్రత కూడా దట్టంగా ఉంటుంది. కావున ఈ కార్తీక మాసంలో ఇంటా బయట ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి చాలా మంచిది. ఈ విధంగా దీపాలు వెలిగించడం ద్వారా మనము బాటసారులకి దారి చూపించడం అనేది అవుతుంది. ఈ కార్తీక మాసంలో మనకి ఈ దక్షనాయనం అనేది ముగుస్తుంది. దీని కారణంగా మనం కానీ ఈ కార్తీక దీపాలు వెలిగిస్తే పితృదేవతలకు దారి చూపినట్టు అవుతుంది. ఈ కార్తీక దీపం మనం నువ్వుల నూనెతో వెలిగిస్తాం. ఈ దీపం యొక్క వెలుగు మరియు పొగ వల్ల మనకి ఆయుష్ అనేది పెరుగుతుంది. అదేవిధంగా మనం ఈ కార్తీక మాసంలో దీపం అనేది ఈ సమయంలో ప్రత్యేకించి వెలిగిస్తే మనకి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో దీపాన్ని సూర్యోదయానికి ముందుగానే మనము తులసి కోట ముందు మరియు మన పూజా మందిరంలో కానీ వెలిగిస్తే ఆ కార్తీకేయుని యొక్క అనుగ్రహము, ఆ తర్వాత సూర్యోదయం తర్వాత మళ్ళీ మనం తులసి కోట ముందు ఇంకొకసారి దీపం వెలిగించి ఆ తర్వాత మనము పూజ గదిలో కూడా దీపారాధన చేస్తే ఆ శివుని యొక్క అనుగ్రహము, ఆ తర్వాత మనం సూర్యాస్తమయం సమయంలో దీపాన్ని కాని వెలిగిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది. ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసంలో ఇంట్లోనూ అదేవిధంగా కుదిరితే శివాలయంలో దీపాలు వెలిగిస్తారో వాళ్ళకి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం లభించి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వాళ్ళకి ధనానికి లోటు అనేది ఉండదు. శ్రీ మహావిష్ణువుతో సమానుడైన దేవుడు, గంగతో సమానమైన తీర్థం, కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైంది కార్తీక మాసం. ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రం, మహిమాన్వితమైంది. కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు అనేక వ్రతాలు చేస్తుంటారు. కార్తీక మాసం తొలి రోజున బలిపాడ్యమి, విదియనాడు వచ్చే భగనీ హస్త భోజనం ఆధ్యాత్మికంగా విశేషమైనవి. కార్తీక మాసంలో చేసే దీపదానం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నదీ స్నానం అత్యంత శ్రేష్టమైంది. కార్తీక మాసం శుక్లపక్షంలో అక్షయ నవమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, త్రయోదశులు, ఇలా ప్రతిరోజుకు ఓ ప్రత్యేకత ఉంది. కార్తీక శుద్ధ త్రయోదశి రోజునే స్వయంభువ మన్వంతరం ప్రారంభమైందని పేర్కొంటారు. కార్తీక పౌర్ణమి రోజున గౌరీ వ్రతం, కార్తీకేయ దర్శనాలు చేసుకుంటారు. తారకాసురుడు అనే రాక్షసుని సంహారం రోజే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారనేది పురాణ ప్రశస్తి. కార్తీక మాసంలో ఎటువంటి మంచి పని చేసినా శుభ ఫలితాలు ఇస్తాయి. ఆ మంచి ఫలితాలు చేసి కార్తీక దామోదర ప్రీత్యర్థం అని మనం
అనుకుంటే ఇంకా శుభఫలితాలు వస్తాయి. శరదృతువుల్లో నదుల్లో ఔషధాల సారం ఉంటుంది. అగస్య నక్షత్రం ఉదయించడం వల్ల దోషరహితమైన శరదృతువులోని పవిత్ర జలాన్ని హంసోదకం అని అంటారు. కార్తీక మాసంలో మానసిక శారీరక రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాన్ని ప్రసాదించే ఉషోదయ స్నానం ముఖ్యమైంది. దైత్య ప్రకోపాలను తగ్గించడానికే హంసోదక స్నానం చేస్తారు. సూర్యోదయానికి ముందే నదిలో మునిగి స్నానం ఆచరిస్తే ఉదర సంబంధ రోగాలు నయమవుతాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు విష్ణు సన్నిధిలో శ్రీహరి కీర్తనలు గానం చేస్తే వేల గోవుల దాన ఫలితం, వాయిద్యం వాయిస్తే వాహపేయ యజ్ఞఫలం, నాట్యం చేస్తే సర్వతీర్థ స్నానఫలం, పూజాద్రవ్యాలను సమర్పిస్తే ఎంతో పుణ్యఫలం, స్వామి దర్శనం చేసేవారికి ఈ ఫలితాల్లో ఆరో వంతు ఫలం లభిస్తుంది. విష్ణు శివాలయాలు లేని ప్రదేశాల్లో రావి చెట్టు మొదట్లో కానీ తులసీవనంలో కానీ భగవంతుణ్ణి స్మరించుకోవచ్చు. కార్తీక మాసంలో కృత్తికతో చంద్రుడు పూర్ణుడై ఉంటాడు కాబట్టి ఆయన అనుగ్రహం పొందటానికి పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. శివునికి ప్రీతికరమైన రోజు సోమవారం. అందులోనూ శివకేశవులకు ఇష్టమైన కార్తీక సోమవారం నాడు స్నాన జపాలు ఆచరిస్తే 1000 అశ్వమేధాల ఫలం దక్కుతుంది. సోమవార వ్రతాన్ని 6 విధాలుగా ఆచరిస్తారు. ముఖ్యంగా ఉపవాసం. కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలం శివునికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసీ తీర్థం సేవించడం. ఏకభుక్తం, దానం తపం జపాలు చేసిన తరువాత మధ్యాహ్నం పూట భోజనం చేసి రాత్రి శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. నక్తం, పగలు అంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం లేదా అల్పాహారం స్వీకరించాలి. అయాచితం, భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం. స్నానం, శక్తి లేని వాళ్ళు సమంతరం స్నానం జపాలు చేసినా చాలు. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది. వీటిల్లో ఏది చేసినా సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. కుమారస్వామిని పూజిస్తే చాలా మంచిది. కార్తీక మాసంలో ఈ విధంగా కాని చేస్తే పరమశివునికి మహాప్రీతి. గరళకంఠుడి తమోగుణం స్వభావాన్ని చంద్రుడు మాత్రమే హరించగలడు కాబట్టి కార్తీక మాసంలో సోమవారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.